తల్లిని నమ్ముకున్న పుడమి పుత్రులు 90% అప్పుల ఊబిలోనే ఉన్నారు. దేశంలో సగటున ఒక్కో రైతు కుటుంబం 47,000 రూపాయల రుణభారాన్ని మోస్తుందన్నది తాజా నివేదిక సారాంశం. తెలుగు రాష్ట్రాల్లోని కర్షకుల అప్పుల భారం మరింత ఎక్కువగా ఉందన్న వార్త అందరిలోనూ కలవరాన్ని కలిగిస్తోంది. ఇరు రాష్ట్రాలు రుణమాఫీని ప్రకటించినా కూడా రైతులు ధైర్యం కోల్పోతూనే ఉన్నారు. మాఫీ వంటివి తాత్కాలిక ఉపశమనమే కానీ శాశ్వత పరిష్కారాలు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సేద్యరంగాన్ని బలోపేతం చేసి రైతును ఆర్థికంగా నిలబట్టే చర్యలకు సర్కారు పూనుకోవాలని సూచిస్తున్నారు. పాడిపంట రైతుకు రెండు కళ్లుగా ఉన్నంతకాలం రైతు ఆర్థికంగా ఇబ్బంది పడిన సందర్భాలు అరుదు. పంట కలిసి రాకపోయినా పాడి కాపాడేది. కాని నేటి వ్యవసాయ ముఖచిత్రమే మారిపోయింది. ఏదో ఒక పంటని నమ్ముకుని సేద్యం సాగించడం, పెట్టుబడులు అధికమయ్యే పత్తిలాంటి పంటలు విస్తీర్ణం పెంచుకోవడం, ఉత్పాదకాల ధరలు మిన్నంటడం, అన్నింటికి మించి ఆరుగాలం కష్టం, ఏదో ఒక దశలో విపత్తులకు చిక్కుకోవడంతో రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. అంతా అనుకూలించిన వ్యవసాయం మీద ఆధారపడిన రైతుకు ఒక ఎకరా పొలం నుంచి వచ్చేది ఏడాదికి కేవలం 25 నుంచి 40 వేలకు మించి ఉండదని వెల్లడైంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ దేశంలోనే అత్యధిక రుణభారం మోస్తున్న అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 120,000 రూపాయలు సగటు అప్పుగా ఇవాళ తేల్చారు. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో 90,000 పైన ఇవాళ సగటు అప్పుగా ప్రతి కుటుంబానికి ఉంది. వాస్తవానికి ఇంకొక విషయం కూడా మనం దీన్ని పక్కనే పెట్టి చూస్తే, సన్న చిన్నకారు రైతులకి సంస్థాగతంగా బ్యాంకు రుణాలు అందడంలో కేవలం 15% మాత్రమే వాళ్ళకు అందుతున్నాయి. మిగతా 85% మంది రైతు కుటుంబాలు కూడా ప్రైవేట్ అప్పుల మీద ఆధారపడుతున్నాయి అనేటువంటిది ఒక విషయం బయటకు వచ్చింది. బయట రుణాల మీద ఆధారపడినటువంటి రైతుల్ని రుణ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడం ద్వారా, అటువంటి వాటికి నిధులు కేటాయించడం ద్వారా వాళ్ళ మీద వడ్డీ భారాన్ని తగ్గించాలి అని మేము ఏదైతే అడిగామో, ఇవాళ ఎన్ఎస్ఎస్ఓ రిపోర్టు కూడా అదే చెబుతుంది. ఇవాళ ఒక వ్యవసాయ కుటుంబానికి 5,000 రూపాయల ఖర్చు ఉందంటే పంట ఉత్పత్తి ద్వారా వాళ్ళకు వస్తున్నటువంటిది కేవలం 2,500 రూపాయలు లోపు మాత్రమే మనకు ఆదాయం వస్తున్నది ప్రతి నెలకి అనేటువంటిది ఆ నివేదిక తెలియజేస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పంట ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవాల్సినటువంటి అవసరం, ఆ ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవడానికి ఇవాళ ప్రభుత్వాలు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అదే సమయంలో పంట ఉత్పత్తి జరిగిన తర్వాత ఆ పంటలకి గిట్టుబాటు ధరలని ప్రకటించడము, ఆ ప్రకటించినటువంటి ధరలను వాళ్ళకు అమలు చేయటువంటి చూడటం అనేటువంటిది కూడా ప్రభుత్వం బాధ్యతగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. లేనట్లయితే వ్యవసాయ కుటుంబాలు అటు అప్పుల ఊబిలోనే ఉంటాయి. కాలం కలిసిరాక పెట్టిన పెట్టుబడులైనా వెనుక్కు రాకపోవడంతో రైతు చేసిన అప్పు తీర్చే దారి కనబడ్డం లేదు. అందున దేశంలో 60% వ్యవసాయ రుణాలు వ్యవస్థాగతంగా లభ్యమవుతున్నవే. ప్రభుత్వపరంగా 2.1%, సహకార సంఘాల నుంచి 14.8%, బ్యాంకుల నుంచి 42.9% రుణాలు అందుతున్నాయి. చిన్న సన్నకారు రైతులు అధిక శాతం ప్రైవేటు అప్పుల మీదే ఆధారపడి అధిక వడ్డీలకు తెచ్చి సేద్యం సాగిస్తున్నవారే. ఈ పరిస్థితిని చక్కదిద్ది రైతుకు భరోసానిచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించినప్పుడే కోలుకుంటాడని, ఈ విషయంలో కొత్త సర్కారు రైతు పక్షాన నిలవలేదని ఆరోపిస్తున్నారు. ఊబిలో కూరుకుపోతున్నారు కాబట్టి మీరు కంటి తుడుపు చర్యగా కొంత రుణమాఫీ చేసినా కూడా చేయడం అనేది ఎంతో కొంతమందికి బెనిఫిట్ చేస్తుంది, అది సరే మంచిదే. అది కానీ అసలు రుణాల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు, అప్పులు ఊబిలోకి ఎందుకు కూరుకుపోతున్నారు? వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా కనీస ఆదాయం లభించే విధంగా ఒక ఆదాయ భద్రత చట్టం అనేది కనుక తీసుకుని వస్తే అప్పుడు వచ్చే సంవత్సరం మరీ వచ్చే సంవత్సరం మళ్ళీ అప్పులు ఊబిలో కూరుకుపోకుండా ఉంటారు. కాబట్టి కేవలం కంటి తుడుపు చర్యలు కాకుండా నిజంగా రైతులందరికీ, వ్యవసాయంలో ఉన్న వాళ్ళందరికీ ఆదాయ భద్రత కల్పించే విధంగా ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకోటి కూడా మనకు కనిపిస్తుంది ఏంటంటే, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా చేస్తామని చెప్పి మోదీ గారు ప్రామిస్ చేసినా కూడా కేవలం 50 రూపాయలు మాత్రమే కనీస మద్దతు ధరలను పెంచారు. అంతేకాకుండా ముఖ్యంగా మనం చూస్తే రాష్ట్రాలలో ఈ కనీస మద్దతు ధర పైన బోనస్ ఏ రాష్ట్రం కూడా ఇవ్వకూడదు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకూడదు అని కూడా ఒక నిబంధన తీసుకుని వచ్చారు. ఇది చాలా అన్యాయమైన విషయం. సాగు ఖర్చులు రైతును పిండేస్తున్నాయి. పెట్టే ఖర్చుకు, పండే పంటకు, దాని ద్వారా వచ్చే రాబడికి లంగరందక ఏటికేటికి నష్టాలు, అప్పులే మిగులుతున్నాయి. గడిచిన 4 ఏళ్లుగా ప్రకృతి సహకరించక, సేద్యం అనుకూలించక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోయారు. సాగు ఖర్చులను కట్టడి చేయగలిగినా నష్టాలు కొంతమేర తగ్గుతాయన్న విషయం రైతులు గ్రహించేలా అవగాహన కల్పించడం, సుస్థిర సేద్యం దిశగా రైతును నడిపించడం చేసినప్పుడే వ్యవసాయ రంగం నిలదొక్కుంటుందని సేద్యరంగ అనుభవజ్ఞులు చెప్పుకొస్తున్నారు. ఈ నివేదికలో తెలుపుతుంది ఏంటంటే,
మన కాడ ఖర్చు చాలా ఎక్కువగా ఉంది, అన్ని ఖర్చులు. నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ సందర్భంలో మీరు ఒక నిపుణుల కమిటీ నియమించండి, మన రాష్ట్ర స్థాయిలో చేసి ఈ గణాంకాలను అధ్యయనం చేయండి. తక్షణం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? నా దృష్టిలో ఇమీడియట్గా మనం ఉత్పత్తిలో వినియోగించే సాంకేతికాలను మార్చాల్సిన అవసరం ఉంది, తర్వాత మౌలిక సౌకర్యాలను మార్చాల్సిన అవసరం ఉంది. ఇదే కనుక చేస్తే మన కాడ కూడా ఉత్పత్తి ఖర్చు తక్కువైపోయి ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలు కలుగుతుంది. మనం ఈ గుణపాఠాలు ఈ జాతీయ నమూనా సర్వే నుంచి తీసుకోవాలని చెప్పి నేను గట్టిగా అభిప్రాయపడుతున్నాను. ఏదేమైనా ఒకే పంటను నమ్ముకుని కాలం వెళ్లదీయడం సరైన విధానం కాదు. మిశ్రమ పంటల విధానం, మిశ్రమ సేద్య విధానాలు అనుబంధ రంగాల ఆసరాతో ముందుకు వెళ్ళినప్పుడు రిస్క్ తగ్గుతుందన్నది కాదనలేని వాస్తవం. అలానే రైతు పండించిన పంటకు మేలిమి సిఫార్సులను అనుసరించి ధరలు కల్పించడం, రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారాల మీద ఆధారపడకుండా పరపతి కల్పించడం సర్కారు చేసినప్పుడే కాడిని వదిలేయాలన్న ఆలోచన రైతును వీడుతుంది.